ప్రజా సమస్యలపైన పోరాటం చేయడమే సిపిఐ లక్ష్యమని సిపిఐ సీనియర్ నాయకులు అబ్దుల్ కాదర్, సిపిఐ జిల్లా కార్యదర్శి సభ్యులు వీరశేఖర్, ఏరియా కార్యదర్శి జకరయ్య అన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మండల కమిటీ ఆధ్వర్యంలో కడప జిల్లా పోర్మామిల్లా పట్టణంలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద కామ్రేడ్ తిరుపతి రెడ్డి నగర్లో సిపిఐ 97 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సిపిఐ నాయకులు జెండాను ఆవిష్కరించారు. కవిత్రానికి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఉండాలని చెప్పేటువంటి ఆలోచనతో ఈరోజు భారతదేశ వ్యాప్తంగా సిపిఐ పార్టీ మరి ముందుకు పోతా ఉంది. మన లక్ష్యం, మన ఆశయం చెప్పేందుకు ముందు కూడా మనం మాట్లాడుతూ ఏ పార్టీకైనా ఒక లక్ష్యం ఉంటుంది, గోల్ ఉంటుంది, దాన్ని చేరుకోవాలి. ఈ బడుగులు బలహీన వర్గాలు చెప్పుకోనటువంటి వాళ్ళు, మూడు పూటల తిండి కూడా సరిగా తెలియనటువంటి వాళ్ళు కూడా ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పక్షాన ఎర్రదండ నిలబడతా ఉంది. మరి ఈరోజు ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి, పాలకులు మారుతా ఉన్నారు, బ్రిటిష్ ధరలు తెల్లధరలు మాత్రమే పోయినారు. వచ్చింది ఎవరంటే నల్లధరలు వచ్చారు. మరి నల్లధరలు పరిపాలన మనం చేసుకుంటా ఉన్నాం. స్వాతంత్రం ఆగస్టు 15 చేస్తా ఉన్నాం, జనవరి 26 తారీఖు చేస్తా ఉన్నాం. ఎందుకు కారణం అంటే భారతదేశం స్వాతంత్రం వచ్చి చెప్పుకుంటా ఉన్నాం. కానీ భారతదేశానికి స్వాతంత్రం, నిజమైన స్వాతంత్రం రాలేదు. ఎందుకంటే పేదవాడు ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎప్పుడైతే అన్ని వాటిలో సమపాల్లో ఉంటాడో అప్పుడే ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు తప్ప అట్ట లేకుండా ఈరోజు తిరోగమైనటువంటి దశలోకి పోయి మేము మాత్రమే పెద్దోళ్ళు పెద్దోళ్ళుగా ఉండేటువంటి ఒక వ్యవస్థను ఈరోజు సృష్టిస్తా ఉన్నారు. ఈరోజు పాలకులు వచ్చినటువంటి వాళ్ళు కూడా చూస్తే మనం ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈరోజు ఆయన చెప్పినటువంటి ఏంటి, మొత్తం అంతా ఈ దేశాన్నంతా కూడా మొత్తం మార్చేస్తా, మొత్తం వెలిగిపోయేట్టుగా చేస్తా అని చెప్పినాడు. వెలిగిపోయే సంగతి దేవుడు ఇరుగు, నలిగిపోతా ఉంది భారతదేశం, మొత్తం భారతదేశాన్ని అంతా కూడా అమ్మేస్తా ఉన్నాడు. ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా బ్యాంకులు, ఎల్ఐసీలు, లేకుంటే ఓడరేవులు, విమానాలు, రహదారులు ఏ ఒక్కటి తీసుకున్నా కూడా ఈరోజు మా చేతుల్లో లేవు. మొత్తం ప్రైవేట్ సెక్టర్ వెళ్ళిపోయినాయి, ప్రైవేట్ వ్యక్తుల కబంధస్థాలకు వెళ్ళిపోయినాయి. ఈరోజు కనపడేటువంటి రైళ్లు మనకు దక్షిణ మధ్య రైల్వేనో లేదా సౌత్ సెంటర్లో ఇటువంటి పేరున్నటువంటి వాటిని కూడా ఆడి తృప్తి పెట్టేసి ఇప్పుడు అంబానీ ఆదాని రైళ్లు వచ్చాయి, అంబానీ ఆదాని రైళ్లు వచ్చాయి. లేకుంటే ఈరోజు బహుళజాతి సంస్థలు ఉన్నటువంటి కొన్ని ఈరోజు మన ఆహారం వాటిల్లో కూడా వచ్చారు. మనం తినేటువంటి తిండి, మనం తాగేటువంటి నీళ్లు అన్నింటిలోకి వాళ్ళు వచ్చారు ఈ పొద్దు. మరి చిన్న చిన్న తరహా పరిశ్రమలు కూడా ఈరోజు కనుమరుగైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే కార్పొరేట్ శక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఈ దేశంలో ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ ఆలోచిస్తా ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రభుత్వాలు నడిపేటువంటి వాళ్ళు వాళ్ళే కాబట్టి, ఈ ప్రభుత్వాల యొక్క మన్నన కొనసాగాలంటే వాళ్ళ వెనకాల బ్యాక్ బోన్ గా ఉండాలి కాబట్టి ఈరోజు అట్లాంటి వ్యవస్థ కొనసాగుతా ఉంది. భారతదేశం ఒకటి ఈరోజు 97 వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా చెప్తా ఉన్నాం, భారతదేశంలో లౌకిక ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తా ఉన్నారు. అదే కాకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ, లౌకిక వ్యవస్థ, ఈ దేశానికి ఈ వ్యవస్థను కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. అదే మొత్తం కోర్టు గమనేసుకున్నంత వరకు ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి మనగడం లేదు. ఎందుకంటే చీకటి పద్ధతిలో జీవోలు బయట తీసుకోవడం, కోర్టు వాళ్ళు పనిచేయడం, 172 ఈ ప్రభుత్వానికి సిగ్గు తీము ముట్టెట్లు కూడా లేదు. ఎందుకంటే ఈ దేశంలో మొత్తం భారతదేశంలో కార్మికులు, కర్షకులు, అదేవిధంగా మేధావులు అందరూ కూడా అనేక సంస్థల పైన పోరాటం చేసి ఈ రాజ్యాంగంలో తెచ్చుకునే రికార్డు పక్కన తెలియజేసి అదేవిధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడి
లౌకిక తత్వాలు లేకుండా ఈ ముందు మతబద్ధమైన ఇలా రాజ్యాంగాన్ని రాసుకునే తల్లిదండ్రులున్నాయి. అందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం అనేక పద్ధతుల్లో ఈ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడతా ఉంది. కార్మికులు కర్షకులను పట్టించుకోవడం లేదు. అదేవిధంగా అనేక సందర్భాలు వస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్యాన్ని చాలా హానికరం. ప్రజాస్వామ్యం లేకపోతే మనకు మనమే లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యం కావాలని మనం మారాల్సిన వాళ్ళకి మిగిలిన నాయకులందరూ ఆ పొలానికి